తెలంగాణ మలిదశ పోరాటంలో అమరులైన పోలీస్ కిస్టన్న 11వ వర్ధంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ముద్ర సంఘం అధ్యక్షుడు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 1200 మంది బలిదానాలు చేసుకుంటారు రాష్ట్రం ఏర్పాటు జరిగితే మన నిధులు, నీళ్లు, నియామకాలు మన అండదండలతో పాటు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, మెదక్ నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, రాధాకృష్ణ, గణేష్, బక్కన్న రమేష్, మేడి పెంటయ్య బాబు, వివిధ గ్రామాల ముద్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కిస్టన్న మరణించి ఈరోజుకి 11 సంవత్సరాలు పూర్తయింది. ఆయన వర్ధంతి సందర్భంగా శంకరంపేటలో మన మెదక్ జిల్లా మెదక్ కాన్స్టిట్యుయెన్సీ అధ్యక్షులు జాల సాయిబాబా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం కొద్దిగా ఆనందంగా కలిగిస్తూ ఉంది. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే, తన ఎంతో తెలంగాణ వస్తే మా ముద్ర జిల్లా భవిష్యత్తు బాగుంటుంది, తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అభివృద్ధి చెందుతాము, వాళ్లకు నిరుద్యోగ ఉది జరుగుతుంది, నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి పూర్తవుతాయి అని చెప్పేసి ఆ ఉద్యమం స్ఫూర్తి తీసుకొని ఆయన ఎంతో బాధపడేవారు. ఆయన బిక్నూరు జిల్లా శివపల్లి గ్రామం చెందిన వ్యక్తి. అతను కామారెడ్డిలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నది. అప్పుడు నా చివరి శ్వాస వరకు, నా బొట్టు వరకు తెలంగాణ ఉద్యమంలో నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడు ఆలోచించేవాడు. అదే క్రమంలో ఒక అర్ధరాత్రి పూట తెలంగాణ గురించి బాధపడుతూ తాను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఈ శాంతియుతంగా జరుగుతూ ఉంది, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు మన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చేస్తే కానీ మన తెలంగాణ మనం సాధించుకోలేము అని చెప్పేసి ఆయన భావించి అమరవీరుడు నేడు తెలంగాణ అమరవీరుడు మరి ముదిరాజు ముద్దుబిడ్డ కానిస్టేబుల్ కిష్టయ్య గారు తెలంగాణ కోసం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మరి ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టాలని తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి తెలంగాణ కోసం ఆకాంక్షించిన బిడ్డ మరి కిష్టయ్య గారే కాదు, దాదాపు అమరవీరులు 1200 మంది బిడ్డలు మరి సబ్బండ వర్ణాల నుంచి కూడా తృణప్రాయంగా ప్రాణం త్యాగం చేశారు తెలంగాణ కోసం. కానీ దురకుటుంబం నుంచి ఒక్కరు కూడా చచ్చిపోలేదు. మరి ఇలా తెలంగాణ వచ్చింది దుర పరిపాలన గురించేనా, మరి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష గురించి వచ్చిందా? ఒకసారి కేసీఆర్ గారు చూసుకోవాలి. మొన్న ఎలక్షన్నే దుబ్బాకల్లో కర్రు కాల్చి నీ పిల్లలకు వాత పెట్టారు, మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు వాత పెడతారు. మరి మీరు ఎక్కడో నిజాం నవాబును సోఫ చేసుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలక్షన్లకు పోతున్నావు, మరి ప్రజలు తప్పకుండా నీకు గుణపడని చెప్తారు. బిడ్డ పోలీస్ కిష్టయ్య మన ఇగ్నోర్ వాసవీడు, ఆయన ఆశయాలను మరి ఆయన ఈ తెలంగాణ వస్తే మన ముద్రాజులకు ఎంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎంతో పోరాటం చేసి తర్వాత బీసీ డి నుంచి ఏ గ్రూప్కు ఇంతవరకు కూడా ఏది కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు నివేదిక పంపలేదు. సుప్రీంకోర్టు ఏమడిగిందంటే ఒక నివేదిక పంపండి, వీళ్ళు నిజంగా వీళ్ళు బీదవాళ్ళేనా బీసీ డి నుంచి ఏ గ్రూప్ చేయడానికని అడిగితే ఇంతవరకు నివేదిక పంపలేదు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదంటే ముద్రాజుల ఒక పాత్ర అందులో 50% తెలంగాణ సాధించడంలో 50% ఖచ్చితంగా మా పాత్ర ఉంది. దానికి మన ఈ యొక్క ముదిరాజులు మేము తెలంగాణలో 27 నుంచి 28% ఉన్న మాకు ఒక్క ఎమ్మెల్యే, అది కూడా ఆ ఎమ్మెల్యే ఇచ్చిందంటే దేనితోనే ఆయన యొక్క కృషి వల్లనే ఆ ఎమ్మెల్యే ఇచ్చింది.